చంద్రబాబు నాయుడు పరిపాలన చూసారు, జగన్మోహన్ రెడ్డి ఏది బాగుందంటారు? నెక్స్ట్ వచ్చేటప్పుడు కూడా మళ్ళీ ప్రభుత్వం ఏమే ఆయన చేసుకోవాలని చూస్తున్నాం. కంపల్సరీ మళ్ళీ ఆయనే సీట్లో ఎక్కుతాడు, మాకు బాగు చేస్తాడని మా కోరిక. చంద్రబాబు నాయుడు అనేవాడు వాళ్ళ చుట్టూ ఉండే ఆ నలుగురిని చేసుకునేవాడే తప్ప బడుగు బలహీన వర్గాలకి ఎవరికి ఏమైనా దగ్గరికి తీసేవాడే కాదు. అలాంటి వ్యక్తిని మేము దూరంగా పెట్టాలనుకుంటున్నాం, పెడుతున్నాం. చంద్రబాబు నాయుడు టిప్పర్ డ్రైవర్కి టికెట్ ఇచ్చామని అన్నారు కదా, అవహేళనగా మాట్లాడారు, దాని మీద మీరే ఉంటారు? ట్రిప్పర్ డ్రైవర్ అంటే ఆయన ఏం మనిషి కాదా? ఆయన ఏం ఎడ్యుకేషన్ లేనివాడా? అంటే డబ్బు లేకుండా ఒక ట్రిప్పర్ ను తోలుకుంటుంటే ఆయనకి ఏమి అర్హతలు లేవా? మన రాజ్యాంగంలో అర్హతలు ఏమన్నా ఉన్నాయా? ట్రిప్పర్ డ్రైవర్ తోలుతుంటే అతనికి ఇవ్వకూడదని అలాంటివి ఏమి లేవు కాబట్టి, అది తెలుసుకున్న నాయకుడు కాబట్టి అతనికి సీట్ ఇచ్చి గెలిపిస్తాడు. చంద్రబాబు నాయుడు బీజేపీ జనసేన అన్ని కలిపి కలిసి చంద్రబాబు నాయుడు బీజేపీ కానీ మరి జనసేన కానీ ఇంకా రెండు మూడు పార్టీలు కలిసినా కూడా ఈయన ఓడగొట్టే అంత కెపాసిటీ వాళ్ళ దగ్గర లేదు. జనంలో నిలిచిన వ్యక్తి కాబట్టి జనం అతన్ని గెలిపించుకుంటారు. ఎందుకు మీకు నమ్మకం, ఎందుకు బలం? చెప్పిన మాట ఆయన నెరవేరుస్తున్నాడు కాబట్టి, పదిగా చెబితే 8 అయ్యిందా, ఇంక 2 ఉన్నాయి, ఆ 2 కూడా మేము చేస్తాడనే నమ్మకంతో మేము చేస్తాం. ఆడవాళ్ళకి అన్ని పథకాలు ఇస్తున్నాడు కదా, దాని మీద మీరే ఉంటారు? ఆడవాళ్ళకి ఇవ్వటం సరే ఉంది, ఇంకా ఇవ్వాలనేది కూడా మంచిదే. వాలంటీర్ వ్యవస్థ నెంబర్ 1 గా ఉంది, వాళ్ళకి నచ్చట్లేదు, వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళకి వాళ్ళు ఏదో చేయాలనే ఉద్దేశంతో వాలంటీర్ వ్యవస్థను కాదు అంటున్నారు. అలాంటి వాళ్ళు అనుకున్నంత మాత్రం ఏం జరగకుండా పోదు. వాలంటీర్ వ్యవస్థ ఉన్నా లేకపోయినా జనాలు అనే వాళ్ళు ఆయన ఎన్నికెడుతున్నారు కాబట్టి ఆయన కంపల్సరిగా గెలిపించుకునే ఒక ధైర్యం మాకుంది. రాజశేఖర రెడ్డి పరిపాలన చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు, ఎలా ఉంది? రాజశేఖర రెడ్డి గారు ఏదో కొన్ని చేశారు, బాగా చేశారని మేము అనుకున్నాము. ఆయనని మించి ఈయన చేస్తున్నాడు కాబట్టి మరీ మరీ ఏమి కావాలని మేము కోరుకుంటున్నాం. కరోనా టైంలో ప్రభుత్వం ఎలా తీసుకుంది? కరోనా టైంలో ప్రపంచం అంతా తెలుసు మన ఏపీలో ఎలా చూశాడు, ఎలా ఇంటింటికి వాలంటీర్ పంపించి వాలంటీర్ చేత ఎలా సర్వీస్ చేయించాడు అనేది ప్రపంచం అంతా తెలుసు. మన ఏపీని చూసి వేరే రాష్ట్రాలు కూడా వాలంటీర్ వ్యవస్థ పెట్టుకోవాలి, ఈ విధంగా చెయ్యాలి అనే ఒక ఇది ఉంది కాబట్టి ఆ నమ్మకం ఇది జనాలలో ఉంది. మంచి వ్యవస్థను తీసుకొస్తాడు, కొంచెం టైం పట్టుద్ది. మన వాళ్ళు అంటున్నారు డబ్బులు లేవు, అప్పులు చేస్తున్నారని. ఇంతకు ముందు వాళ్ళు చేసిన అప్పులు అవి ఏ లెక్కలు లేవు. ఈయన చేసిన అప్పుల్లో కొంత జనాలకు వచ్చింది, కొంత డెవలప్మెంట్ కు పోయింది. దానివల్ల ఎవరు ఏమనుకున్నా కూడా వేసేది ఆయనకి. జగన్ గురించి ఒక ముక్కలు చెప్పాలని ఏం చెప్తారు? జగన్ అంటే ఒక సింహం, సింహం లాంటి వాడు. ముందుకు ఎగిరాడంటే ఎంత దూరమైనా పోగలడు, వెనక ఎవరున్నారు ముందు ఎవరున్నారో చూసే వ్యక్తి కాదు అంతవరకు.